ముంబై ఒకటో భాగం ఎత్తైన భవనాల ముంబై ప్రస్తావన ఎత్తైన భవనాల ముంబై గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జియా వాళ్ళ అమ్మగారితో ముంబైలో పర్యటన చేసి ఇంటికి వచ్చింది వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళడానికి వాళ్ళ నాన్నగారు ఇంకా బొబ్బు ఇద్దరు స్టేషన్కి వచ్చారు జియా వాళ్ళ అమ్మగారు రైలు దిగాక అందరూ కలిసి ఇంటికెళ్లారు జియాకి ఇంటికి రావడంతో చాలా సంతోషంగా అనిపించింది జియాని ఇంట్లో చూసి బొబ్బు ఇంకా సంతోషించాడు జియా నీకు ముంబై చాలా బాగా నచ్చిందని అమ్మ చెప్పింది ఎంత నచ్చిందంటే నీకు ముంబై ఒదిరి అస్సలు రాలేనంత నచ్చిందట జియా ఇది విని నవ్వడం మొదలుపెట్టింది ఆ నాన్నగారు నాకు ముంబై నగరం అయితే చాలా నచ్చింది చాలా సంతోషం జియా ఇప్పుడు నాకు మొదటినుంచి చెప్పు ముంబై వరకు నీ రైలు ప్రయాణం ఎలా జరిగింది జియా ఈసారి ప్రయాణం కూడా చాలా బాగా జరిగింది నాకు రైలు ప్రయాణం ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా నాన్నగారు అవును జియా నాకు చాలా బాగా గుర్తుంది నాన్నగారు నాకు ట్రైన్లోనే ముంబై నగరం గురించి చాలా విషయాలు తెలుసాయి అదేలా జియా నేను ట్రైన్లోనే అమ్మని అడిగేశాను ముంబై ఏ రాష్ట్రంలో ఉందని ఓ అవునా ముంబై ఏ రాష్ట్రంలో ఉందో మీకు తెలుసా భారతదేశ చిత్రపటాన్ని చూసి చెప్పండి అమ్మ నాకు చెప్పింది ముంబై మహారాష్ట్రలో ఉందని అది మహారాష్ట్రకి రాజధాని అంది మీరు ఏ రాష్ట్రంలో నివసిస్తున్నారు మీ రాష్ట్రం యొక్క రాజధాని పేరేంటి నువ్వు చాలా తెలివిగలదాని రాజియా ఇది విని జియా చాలా ఆనందించింది ఇంకా ముంబై స్టేషన్ ఎలా ఉంది నాన్న జియా నాన్నగారు ముంబై స్టేషన్ చాలా పెద్దగా ఉంది అక్కడ ఎంతమంది ఉన్నారో ముందైతే నేను తప్పిపోతానేమో అనిపించింది కాని కాసేపయ్యాక మామయ్యకి మేము కనిపించాక నాకు కంగారు తగ్గిపోయింది అవునా మరి మావయ్య వాళ్ళ ఇల్లెలా అనిపించింది నాన్నగారు వాళ్ళ భవనం ఎంత ఎత్తుందో వాళ్ళ డాబా పైకి ఎక్కితే ఆకాశం అందుకుంటానేమో అనిపించింది అద్భుతం వాళ్ళ కిటికీలోంచి అయితే మొత్తం నగరం కనిపిస్తూ ఉండింది నాన్నగారు పెద్ద పెద్ద భవనాలు దారులపై చాలా వాహనాలు ఇంకా చాలా దూరం వరకు విస్తరించిన సముద్రం ఇంకా నాన్నగారు రాత్రి కిటికీలోంచి ముంబై ఇంకా అందంగా కనిపించింది అవునా మరి జియా నువ్వు అసలు బయట తిరగడానికి వెళ్ళావా లేక ముంబై మొత్తం కిటికీలో నుంచి చూసేశావా ఆ నాన్నగారు అమ్మా నేను అయితే చాలా ప్రదేశాలు తిరగడానికి వెళ్ళాము మొదటి రోజే మేము గేట్వే ఆఫ్ ఇండియా ఇంకా మరీన్ డ్రైవ్ చూసాము వీటి గురించైతే నేను విన్నాను అవును జియా ముంబైలో నువ్వు చూసిన ప్రదేశాల్లో కల్లా నీకు బాగా నచ్చిన ప్రదేశమేంటో చెప్పు ముంబైలో ఏ ప్రదేశం అన్నిటికంటే ఎక్కువ నచ్చిందా అని జియా ఆలోచించడం మొదలుపెట్టింది మీరెప్పుడన్నా ముంబై వెళ్ళారా అక్కడ పర్యటించడానికి ఏ ప్రదేశాలు ప్రసిద్ధమో మీకు తెలుసా మీకు ఏ ప్రదేశం అన్నిటికంటే ఎక్కువ నచ్చింది నాకైతే అన్నిటికంటే ఎక్కువగా చౌపాటి బీచ్ నచ్చింది నాన్నగారు అవునా ఆ ప్రదేశంలో అంత ప్రత్యేకత ఏముంది నాన్నగారు
అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. ఇంకా అస్తమిస్తున్న సూర్యుడి కిరణాల వల్ల సముద్రం ఇంకా అందంగా కనిపించింది. ఇంకా అక్కడ తినడానికి చాలా తినుబండారాలు ఉన్నాయి. అయ్యో, మీకొక విషయం చెప్పడమే మర్చిపోయాను. మామయ్య చెప్పారు, చౌపాటీ బీచ్ దగ్గర అప్పుడప్పుడు సినీ నటులు కూడా వస్తారట. అవునా? అక్కడ నీకు ప్రఖ్యాత సినీ నటులు ఎవరైనా కనిపించారా? లేదు నాన్నగారు. మరేం పర్లేదు సియా. సరే, అక్కడ నువ్వేం తిన్నావో చెప్పు. నాన్నగారు, మామయ్య నాకొక రుచికరమైన పదార్థం తినిపించారు. ముంబైలో అది చాలా ప్రసిద్ధమని మామయ్య నాతో చెప్పారండి. జియా ఏ తినుబండారం గురించి చెప్తోందో మీరు ఊహించగలరా? ముంబైలో ఇంకా ఏ ఏ వంటకాలు ప్రసిద్ధమో మీరు చెప్పగలరా? నాన్నగారు, నాకు గుర్తొచ్చింది, దాన్ని వడపావ్ అంటారు. అవునా? నీ ముంబై ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా జరిగినట్టుంది జియా. అది నిజం నాన్నగారు. నేను ముంబై ఇంకా అక్కడి వడపావ్ని మర్చిపోలేకపోతున్నాను. జియా, నీకు తెలుసా, వడపావ్ భారతదేశం మొత్తంలోనూ ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ దగ్గర్లో ఒక దుకాణంలో దొరుకుతుంది. పద, మనం వెళ్ళి తిందాము. వెళ్దాం. బోబో, నువ్వు కూడా రామాతో. జియా వాళ్ళ నాన్నగారు, బోబో దగ్గర్లో దొరికే వడపావు తినడానికి బయలుదేరారు. సారాంశం, ఎత్తైన భవనాలు గల ముంబై పట్టణం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. ముంబై పట్టణంలోని మురికివాడల గురించి, అక్కడ నివసించే ప్రజల కష్టాల గురించి తదుపరి వీడియోలో మనం తెలుసుకుందాం.